రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నిజామాబాద్ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆదిలాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తెలంగాణ రెవెన్యూపై సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పని ఒత్తిళ్లు తట్టుకోలేక మనస్తాపం చెందిన నిజామాబాద్ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారులను బదిలీలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా తమ తమ స్వస్థలంలో బదిలీలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రెవెన్యూ శాఖలో అధికంగా పని ఒత్తిళ్లు ఉన్నాయని పై అధికారులపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు. జిల్లా వాస్తవుడై హైదరాబాదులో పనిచేసిన తర్వాత ఎన్నికల బదిలీ నిమిత్తం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి శ్రీ జాలగిరి గారు నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం సుదీర్ఘకాలంగా పని ఒత్తిడికి గురవుతూ ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన బదిలీ చేయకపోవడం వల్ల ఆ కుటుంబానికి దూరమై ఆ ఒంటరితనాన్ని భరించలేక ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ సమస్యలను పరిష్కరించాలంటే వాళ్ళు స్థానికంగా ఎక్కడైతే వాళ్ళు అపాయింట్మెంట్ అయినో ఆ ప్రదేశంలో గతంలో చేసినటువంటి ప్రదేశాల్లోనే ఉద్యోగాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు వాళ్ళకు సమర్థవంతంగా తెలుసు కాబట్టి సమర్థవంతంగా చేయగలుగుతారు, కుటుంబంతో సంతోషంగా ఉండి డ్యూటీ చేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని మేము పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన లేదు. ఈరోజు ఒక తహసీల్దార్ని బలహీనం, భవిష్యత్తులో ఇంకెంతమంది రెవెన్యూ ఉద్యోగులు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అని చెప్పి మాకు చాలా ఆందోళన ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర శాఖ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.